సిద్దిపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక అంశాలపై ప్రచార హస్తం కావాలని బండారి రామ్మోహన్ రావు గారు పేర్కొన్నారు. అంతర్జాతీయ దేశ రాష్ట్ర స్థాయి సమస్యలను పక్కన పెట్టి పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన స్థానిక అంశాల పట్ల ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రజలకు స్పష్టమైన హామీలు ఇచ్చేలా తమ ఎన్నికల ప్రణాళికలు రూపొందించాలని ఆయన కోరారు. పార్టీల జెండాలు కాదు, ప్రజల అజెండాను రాజకీయ పార్టీలు సొంతం చేసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీలతో పాటు ఆయా పట్టణాల్లోనూ క్రియాశీల పౌరులు ప్రజల సమస్యలను అభ్యర్థుల దృష్టికి తీసుకువచ్చి వారి నుంచి స్పష్టమైన హామీలను కోరాలని రామ్మోహన్ రావు అన్నారు. ఉస్నాబాద్ గాంధీ చౌక్లో పట్టణ లోక్సత్తా అధ్యక్షులు పందిళ్ళ శంకర్ మరియు రామ్మోహన్ రావు గారు మరియు పట్టణ ప్రముఖులు ఇట్టి కరపత్రాలను విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ 32 మున్సిపాలిటీస్ తలదిరిగాను. అక్రమాలకు తెరలేచింది. ఓటర్లు అవేర్నెస్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే మద్యము పంచడం మొదలైంది. ఇప్పటికే మనకు కానుకలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ గుర్తులను, గ్యాస్ స్టవ్ ఉంటే గ్యాస్ స్టవ్ ఏదుంటే అది ఆ రకంగా గుర్తుల్ని కూడా వాళ్ళు తొలవ పెడుతున్నారు. ఓటర్లందరూ విజ్ఞత్తో ఆలోచన చేయాలి. ఈ రెండో చాలా కీలకమైనవి. తప్పనిసరిగా ఓటు అమ్ముకోవద్దు, చేతి తెచ్చుకోవద్దు. ఓటు మన గౌరవం, ఓటు మన హక్కు, ఓటు మన బాధ్యత అనే విధంగా పౌరులు ప్రవర్తించాలి. అన్నీ చూసిన తర్వాత సబ్కా సున్నా అప్నా కర్ణా అందరూ వినండి, మంచి వారికి ఓటు వేయండి. లోక్సత్తా ఎప్పుడు రాజకీయానికి వ్యతిరేకం కాదు, మంచి రాజకీయాలు కావాలని, ధన రాజకీయం వద్దు, జన రాజకీయం కావాలని కోరుకుంటుంది. ఇందులో భాగంగా బాధ్యత గల పౌరులుగా లోక్సత్తా ఉద్యమ సంస్థ, స్ఫూర్తి ఉద్యమ సంస్థ ఈ రెండు కలిసి ఇవాళ హుస్నాబాద్లో ఒక కరపత్రాన్ని రిలీజ్ చేసినాం. ఇదంతా లోకల్ మేనిఫెస్టో. రెండు రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల లోపల హుస్నాబాద్ ప్రజలందరూ కూడా చైతన్యంతో ఓటేయాలని, మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం స్థానికంగా పెండింగ్లో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న సమస్యలను ఈ కరపత్రంలో పొందుపరచడం జరిగింది. రాజకీయ పార్టీలు ప్రజలను తొత్తులుగా చేసి అమ్ముడుమే రాజకీయాలు చేస్తే మాత్రం చూస్తూ సహించలేము. ఖబర్దార్, మీరు సేవలు అందించే పేరుతోటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ఈ పౌర సమాజం చూస్తూ ఊరుకోదు. చాతనైతే సేవలు అందించండి, లేకపోతే ఊరుకోండి, పోటీ చేయండి, లేకపోతే ఊరుకోండి. కానీ ఇటువంటి బేరసారాలకు తెరలిపి ఒక ప్రధాన పార్టీల అభ్యర్థులే ఇలా ఎలక్షన్ కంటే ముందు విడ్డ్రా చేయడం అనేది చాలా సిగ్గుచేటైన అంశంగా భావిస్తూ పౌర చైతన్యం కోసం ఈ కరపత్రాన్ని నిర్మించి అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. మంచి పౌర సమాజం ఉత్సవాల్లో నెలకొల్పడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా స్ఫూర్తి అసోసియేషన్, లోక్సత్తా గత 20 సంవత్సరాలుగా కృషి చేస్తున్న సందర్భాన్ని మీకు విన్నవిస్తూ మరొక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాను. పందిళ్ళ శంకర్.